హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. కడపకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, కడప రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఓపెన్ ప్లాట్స్, వెంచర్స్, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, వీటన్నిటికీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు మన ఛానల్లో కొత్త వీడియో అనేది అప్లోడ్ అవుతుందండి. సో అంతా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ప్లీజ్ కింద కనిపిస్తున్నట్టు లైక్ చేయండి, రెడ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని దాన్ని ఒత్తండి, పక్కనే గంట కూడా వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు చూపించబోయేది వచ్చేసి కడపలోని ప్లాట్స్ అండి. సో ఇది వచ్చేసి నియర్ సిపి బ్రౌన్ కాలనీ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ రెండు కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఎవరికి ఏ ఫేసింగ్ కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో అడ్రస్ అండ్ ఎలా వెళ్ళాలనేది కూడా నేను క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఏ ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఎన్ని సెంట్స్ ఫ్లాట్ అవైలబిలిటీలో ఉన్నాయి, సెంట్ ఎంత కాస్ట్ పడుతుంది అనేసి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో లాస్ట్ వరకు. అండ్ ఈ ఇది వచ్చేసి మనకు కడపలోని నియర్ సిపి బ్రౌన్ కాలనీ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సెంట్ కాస్ట్ వచ్చేసి 1650,000 అయితే చెప్తున్నారండి. 1650,000 అని అయితే ఒక సెంట్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 13-27 ప్లాట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ప్లాట్స్ డిజైన్ ఎలా చేశారు అండ్ ప్లాట్స్ ఎంతెంత సైజ్ అనేది కూడా నేను వీడియోలు మిడిల్లో మెన్షన్ చేశాను. సో చూస్తూ ఉండండి. సో ఒక ప్లాట్ మెజర్మెంట్ సైజ్ వచ్చేసి 29x66 మెజర్మెంట్ అయితే ఉంటుందంట. 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి. సో 16,50,000 సెంట్ ప్రైస్ మాకు ఓకే, సిపి బ్రౌన్ కాలనీ ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి #KR07 అని అయితే మీరు మెన్షన్ చేసినట్లయితే సో మేము ఆ ఏజెంట్తో మాట్లాడిస్తామండి. ఆ ఏజెంట్ మిమ్మల్ని దగ్గరుండి ల్యాండ్కి తీసుకెళ్ళి సో ల్యాండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ అండ్ ప్రతి చిన్న ప్రాసెస్ కూడా ఏజెంటే చూసుకుంటారు, ఓకేనా? సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఏజెంట్ ఇస్తారండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మాత్రం ఒక సోర్స్. సో ఓన్లీ #KR07 కనుక మీరు చెప్పినట్లయితే మేము ఏజెంట్కి మాట్లాడిస్తామన్నమాట, ఓకేనా? సో మేమైతే వెళ్ళి ప్లాట్ అయితే చూడలేదు, ఏజెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము ఇవ్వగలను. నేనైతే మీడియేటర్ కాదని చాలా వరకు తెలిసే ఉంటుంది వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ. నేను ఒక సోర్స్ అండి. సో అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి సెర్చ్ చేసే వాళ్ళకి, మన డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయి కడపలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మాత్రమే నేను చూపించగలను. నేనైతే మీడియేటర్ కాదండి. సో దట్ మీరు ఫోన్ చేసిన వెంటనే KR07 కనుక చెప్పినట్లయితే నేను ఏజెంట్ నెంబర్ ఇస్తాను. సో మా ద్వారా వెళ్ళినట్లయితే మీకు సో జెన్యున్ ప్రాపర్టీస్ అనేది ఇస్తాయి. ఎందుకంటే ఇంత పెద్ద సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు వాళ్ళు జెన్యున్గానే ఉంటారు అండ్ లిటిగేషన్స్ ఏమీ లేకుంటేనే ఇస్తారు కాబట్టి. సో అదొక కన్ఫర్మేషన్ మాత్రం నేను ఇవ్వగలను. అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం నేను సెర్చ్ చేసి ప్రతిరోజు మధ్యాహ్నం వీడియో అనేది తప్పకుండా ఛానల్లో అప్లోడ్ చేస్తానన్నమాట. సో దానికోసం మీ సపోర్ట్ అయితే కావాలి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంటను ప్రెస్ చేయండి. అండ్ ఇవే కాకుండా మన ఛానల్ తరపున ఫేస్బుక్ గ్రూప్ అయితే ఉందండి, కడప రెడ్డమ్మ ఫేస్బుక్ గ్రూప్. ఫేస్బుక్ గ్రూప్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తాయి అంటే ఏదైతే అర్జెంట్ సేల్స్ ఉంటాయి కదా, అంటే యూట్యూబ్లో పెట్టకుండా కొంతమంది రీసేల్ హౌసెస్ అయితే యూట్యూబ్లో పెట్టకండి అంటారు అండ్ హౌస్ ఫర్ రెంట్ కానీ అండ్ అర్జెంట్ సేల్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి నేను ఫేస్బుక్ గ్రూప్లో పెడుతూ ఉంటానన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో సెర్చ్ చేసి కడప రెడ్డమ్మ అని సెర్చ్ చేస్తే గ్రూప్ అయితే వస్తుందండి. సో మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అందులో కూడా మీరు ప్రెస్ చేస్తే డైరెక్ట్ లింక్ అనేది జాయిన్ అయిపోతారనమాట. నేను మీకు చెప్పినట్టుగానే వెంచర్ యొక్క లేఅవుట్ అయితే ఇలా ఉందండి. సిపి బ్రౌన్ లైబ్రరీ నేను మీకు చూపించాను కదా, అండ్ పక్కన సందులో నుంచి వెళ్ళినట్లయితే మనకు 13-13-17 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను, ఏ ఏ ప్లాట్ ఎంత సైజ్ పడుతుంది అనేది కూడా నేను చూపిస్తున్నాను, చూసేయండి. సో మీకు నచ్చిన ప్లాట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ప్లాట్ వచ్చేసి 29x66 మెజర్మెంట్ పైన దగ్గర ఉంటుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మాత్రమే ఉంటాయి నియర్ సిపి బ్రౌన్ కాలనీ. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మాత్రమే ఉంటాయి. 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయని అయితే మెన్షన్ చేస్తున్నారు. సెంట్ ప్రైస్ వచ్చేసి మనకు 1650,000 అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారండి. సో ఓకేనా, నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసానని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.